భారత్లో విదేశీ విద్యపై మోజు ఏటా ఏటా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా దేశంలో విద్యా ప్రమాణాలు పెరగకపోవడం ఓ కారణమైతే, ఆర్థిక స్తోమతతో పాటు బ్యాంకులు విద్యా రుణాలను విరివిగా ఇస్తుండటంతో విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారు. గతంలో వృత్తి నిపుణులుగా విదేశాలు వెళ్లేవారు, ఉన్నత విద్య కోసం వెళ్లేవారు, సమానంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వృత్తి నిపుణులుగా విదేశాలకు వెళ్లేవారు 10% ఉంటే, విద్యార్థులుగా విదేశాలకు వెళ్లేవారు 90% ఉంటున్నారు. 5 ఏళ్లకు పైగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్లకు సైతం యూనివర్సిటీలు సీట్లిస్తుండటంతో విద్యార్థులు చెల్లించే ఫీజులపై వచ్చే పన్నుల దృష్ట్యా అమెరికా వంటి దేశాలు పాస్పోర్టులపై వీసాలు గుద్దేస్తున్నాయి. దీంతో వారు వీరు అన్న తేడా లేకుండా విద్యార్థులంతా రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోతున్నారు. ఉన్నత ప్రమాణాలున్న చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా 4 దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. సగం మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్కు వెళ్తుండగా ఇతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, పంజాబ్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విదేశీ విద్యకు మక్కువ చూపుతున్నారు. చదువుల్లో నాణ్యత, ఉద్యోగావకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఏ దేశం వెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు విద్యార్థులు. ఇక 2019లో 10.90 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోగా 2022లో ఈ సంఖ్య 11.80 లక్షలకు చేరింది. ప్రస్తుత వృద్ధి రేటు 8% ఇలాగే కొనసాగితే 2025లో సుమారు 15 లక్షలకు చేరుకోనుందని అంచనా. ముఖ్యంగా ఇంటెక్ల వారీగా అమెరికా వెళ్తున్న విద్యార్థులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ లీవింగ్ అకామిడేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2023-24 పేరుతో ఇటీవల ఈ నివేదికను విడుదల చేసింది. విదేశాల్లో చదివేందుకు విద్యార్థులు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ వారి బస, నిత్యావసర ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి, విశ్వవిద్యాలయాల్లో వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి తదితరాలను ఈ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం జర్మనీ, కిర్గిస్థాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోనూ భారతీయ విద్యార్థులు గణనీయంగా ఉన్నారు.